స్వాగతం మధుక ముఖ్య అంశాలు. బైపాస్ రోడ్డును పరిశీలించిన సబ్ కలెక్టర్ జాహ్నవి. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో నిలిచిన పొంగనూరు పురపాలిక. మున్సిపాలిటీలో సంబరాలు. మహిళా సాధికారత కోసమే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యనున్న మహిళలకు చేయూత ద్వారా సహాయం అందించామని చెప్పారు. సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేశామన్నారు. గురువారం ఏపీలో వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళా సాధికారత కోసం మరో 3 దిగ్గజ కంపెనీల తోడ్పాటుకు ఒప్పందం కుదిరింది. ప్రభుత్వంతో రిలయన్స్, రిటైల్, జియో కంపెనీలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సీఎం జగన్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు చేయూతను అందించామన్నారు. 4 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా స్థిరంగా వారికి 18,750 రూపాయలు ఇస్తున్నామన్నారు. అర్హులైన వారందరికీ ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఇస్తామన్నారు. 23 లక్షల మంది మహిళలకు సుమారు 4,300 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. వచ్చే నెల ఆసరాను ప్రారంభిస్తున్నామన్నారు. 4 ఏళ్ల పాటు దాదాపు 93 లక్షల మంది మహిళలను ఆసరా ద్వారా ఆదుకుంటామన్నారు. చేయూత, ఆసరా 2 పథకాలు పొందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారికి పెద్దగా మేలు జరుగుతోంది. ఆసరా కింద ఏడాదికి 6,700 కోట్ల రూపాయలు సుమారు 9 లక్షల గ్రూపులకు అందిస్తున్నామన్నారు. ఏడాదికి దాదాపు 11,000 కోట్ల రూపాయలు మహిళా సాధికారత కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. దాదాపు 1 కోటి మంది మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. స్థిరమైన జీవనోపాధి వారికి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఇప్పటికే అమూల్, హెచ్యుఎల్, ఐటిసి, ప్రాక్టర్ అండ్ గ్యాంబెల్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ఇప్పుడు రిలయన్స్, అరణా గ్రూపులు కూడా భాగస్వాములయ్యాయన్నారు. మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పించాలన్నదే మా ప్రయత్నమన్నారు. మేమిచ్చే డబ్బు వారి జీవితాలను మార్చేదిగా ఉండాలి. ఈ దిశగా మీ సహకారాన్ని కోరుతున్నామని సీఎం అన్నారు. పొంగనూరు బైపాస్ రోడ్డును మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి పరిశీలించారు. గురువారం పట్టణంలోని భగత్సింగ్ కాలనీ సమీపం గుండా వెళ్లే బైపాస్ రోడ్డును సబ్ కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరాయలు, డిటి మాధవరాజు, సర్వేయర్లు సుబ్రహ్మణ్యం, ప్రకాష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను ఇంటికే పరిమితం చేసి మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదామంటూ పురపాలక సంఘ కమిషనర్ లోకేష్ శర్మ కేసీటీవీ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం, మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ ఇతర పదార్థాలతో తయారు చేసినటువంటి విగ్రహాలు కాకుండా స్వచ్ఛమైనటువంటి మట్టితో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణ ప్రేమికుడిగా ఉన్నటువంటి ఆ భగవంతుడు మనల్ని ఖచ్చితంగా కరుణిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలందరికీ. పొంగనూరు పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి ఈ రాబోయే వినాయక చవితిని ఇళ్లలోనే మట్టి వినాయకునితో జరుపుకొని ఈ మట్టి వినాయకుడి నిమజ్జనం కూడా మీ ఇంట్లో ఉండే పూల కుండీలో కానీ తులసి కుండీలో కానీ నిమజ్జనం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. లేదంటే మరి ఒక మట్టి తొట్టి తీసుకొని దాంట్లోనే ఈ వినాయకుడు నిమజ్జనం చేసి 2 దాంట్లో విత్తనాలు మీకు సంబంధించి మీకు బాగా ఇష్టమైనటువంటి కూరగాయ విత్తనాలు కావచ్చు, పూల విత్తనాలు కావచ్చు, దాంట్లో వేసుకొని తద్వారా వచ్చిన ఫలాలను కానీ పూలను కానీ మీరు అందుకుంటే ఈ భగవంతుని కృపా కటాక్షణాలే మీరు అందుకున్నట్టుగా భావించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దయచేసి కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలెవ్వరూ కూడా దయచేసి బయట విగ్రహాలు పెట్టడం, తిరగడం, ఇంకొకటి సంబరాలు చేయడం, ప్రసాద వితరణ లాంటిది దయచేసి మన ప్రాణరక్షణ కోసం చేయకుండా పర్యావరణాన్ని పరిరక్షించి మట్టి వినాయకుడిని మాత్రమే ఉపయోగించాలని చెప్పి మరీ ప్రార్థిస్తున్నాను. మా సంకల్ప సొసైటీ వాళ్ళు, ఈరోజు అధ్యక్షులు రాజుగారు వాళ్ళు కూడా మా అందరికీ కూడా ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకంగా తెలియజేస్తున్నాను.
త్వరలోనే పొంగనూరు ఆర్టీసీ డిపోను ప్రారంభించడం జరుగుతుందని తిరుపతి ఆర్ఎం చెంగల్రెడ్డి తెలిపారు. గురువారం డిపో పనులు ఎంతవరకు వచ్చాయని పరిశీలించేందుకు ఆయన రావడం జరిగింది. నిర్మాణపు పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. వేరియేషన్ పెట్టండి ఉన్నా కూడా మీకు ఆల్రెడీ ఇష్యూడ్ కదా సి గారు సి గారు ఓకే రాజమౌళి పైకి పంపించినావా వెళ్ళిపోయింది సార్ అంటే పార్టీ ఏమేమి దూరమన్నారు సార్ సి గారు పార్టీ ఏమేమి రేట్ ఇవ్వాలి కదా ఇస్తాం సార్ ఎందుకు అదే డౌట్ ఓకే ఏమైనా ఉంటే మళ్ళీ పైన ఒకసారి చెప్తాను సి సరే సి చెప్తాను మాట్లాడండి అది ఓకే చేస్తే గ్రావెల్ సార్ రూట్ బోర్డ్స్ అంతా పెట్టుకోవడం సార్ అదే వేస్తాడు ఓపెనింగ్ దీనికి పెయింట్ అంతా చేస్తుంది భీమ్ గారు నేనెవరు సార్ నేను వస్తాను సార్ అదే ఇక్కడే కదా బంగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలలో ప్రారంభం చేయాలనుకున్న కరోనా పరిస్థితుల్లో నిర్మాణపు పనులు ఆలస్యం అయ్యాయన్నారు. ప్రస్తుతం 80% పనులు పూర్తయ్యాయని చెప్పారు. అతి త్వరలోనే డిపోను ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిపోపై ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. ఇప్పటికీ నూతన బస్సులు వచ్చాయని అవసరమైన ప్రాంతాలకు బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ మజూర్ యూనియన్ అధ్యక్షుడు జయరామరెడ్డి, సిటీఎం భాస్కర్ రెడ్డి, పలమనేరు డిఎం రామకృష్ణ, డ్రైవర్లు కరీముల్లా, రత్నం, చంద్ర, సీఎం భాష, గంగాధర్లు పాల్గొన్నారు. అమ్మూరు డిపో నిర్మాణం ఎలా ఉంది, ఏమిటి, ఏ స్టేజ్లో ఉంది చూడడానికి రావడం జరిగింది. మన హానరబుల్ మినిస్టరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు దీని మీద రోజు కూడా రివ్యూ చేయడం జరుగుతుంది మాతో కూడా. ఇది మామూలుగా అయితే మేక్ అయిపోయిండల్లా కరోనా వలన కొంచెము వేగంగా నిర్మాణం కాకపోయింది. కరోనా వలన అయితే అతి త్వరలో ఇది బెంగళూరు డిపో మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ డిపో మేనేజర్ని కూడా పోస్ట్ చేసినారు. బస్సులు కూడా కొత్త బస్సులు 7 ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. 63 బస్సులకి ఇక్కడ ప్రాథమికంగా ఎడాబిస్ వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 8 బస్సులకి కొన్ని సర్వే చేయమన్నారు, అది కూడా సర్వే చేసి పంపిస్తాము ప్రజల అవసరాల నిమిత్తము. తర్వాత కూడా పెంచడానికి ఆర్టీసీ సిద్ధంగానే ఉంది. అది త్వరలో నిర్మాణము కంప్లీట్ చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా రెడీ అవుతుంది. ఇవి ఇంకా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు కూడా అనుగుణంగా కూడా తర్వాత కూడా వేయడానికి కూడా ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ప్రబలిపోతున్న సమయంలో విధుల్లో నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఉత్తర్వులను ఖాతరు చేయకపోవడంతో పాటు వివిధ రకాల ఆరోపణలపై పొంగనూరు మండలంలోని ముడిపాపన్నపల్లి పిహెసి మెడికల్ ఆఫీసర్ సోనియాను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. చిత్తూరు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పెంచలయ్య ఆదేశాలు జారీ చేశారు. పిహెచ్సి డాక్టర్గా ఉన్న సోనియాను బైరెడ్డిపల్లి పిహెచ్సికి బదిలీ చేసి ఆమె స్థానంలో చౌడేపల్లి డాక్టర్ శ్రీకాంత్ను నియమించారు. ఈ సమయంలో సోనియా విధులకు హాజరు కాకపోవడం, డిఎంఎన్హెచ్ఓ ఇచ్చిన నోటీసులు తీసుకోకపోవడం జరిగింది. దీని కారణంగా వైద్య సిబ్బంది 2 నెలల పాటు జీతాలు లేకుండా అవస్థలు పడ్డారు. ఇలాంటి సమయంలో పొంగనూరులో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా డాక్టర్ సోనియాను ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటూ ఈ నెల 17వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ వర్గుప్తా చిత్తూరు డిఎంఎన్హెచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను మదనపల్లి డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సోనియాకు అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా గత 6 నెలలుగా విభేదాలతో ముడిపాపనపల్లి పిహెచ్సి డాక్టర్ల వివాదానికి తెరపడటంతో సిబ్బంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో రాష్ట్ర స్థాయిలో పొంగనూరు పురపాలక సంఘానికి 3వ ర్యాంక్ రావడం జరిగింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసిన జాబితాలో పొంగనూరుకు దేశ స్థాయిలో గుర్తింపు లభించింది. అలాగే రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు రావడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప కమిషనర్ లోకేష్ వర్మ ఆధ్వర్యంలో బాణాసంచాలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ
స్వచ్ఛ సర్వేక్షణలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించడం, స్థిరత్వాన్ని నిర్ధారించి విశ్వసనీయ ఫలితాలను అందించడం ద్వారా స్వచ్ఛ సర్వేక్షణలో విజయం సాధించడం జరిగిందని తెలిపారు. పట్టణంలోని 31 వార్డుల్లోనూ హోమ్ కంపోస్ట్, నిత్యం వీధులను శుభ్రం చేయడం, చెత్త కుండీలను ఏర్పాటు చేసి తడి చెత్త, పొడి చెత్తలను సేకరించడంతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భారత ప్రభుత్వం గాంధీజీ కలలు కన్నటువంటి స్వచ్ఛ భారత్ నినాదంతో భారతదేశంలో ఉన్న అన్ని పురపాలక సంఘాల్లోనూ కేటగిరీ వారీగా 10 లక్షలు పైబడిన జనాభా, 5 లక్షలు పైబడిన జనాభా, 1 లక్షలోపు జనాభా, 50 వేలలోపు జనాభా కేటగిరీలు విభజించి స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలు నిర్వహిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. 2017-18 నుంచి ఈ పోటీలు ప్రారంభమయ్యే 2017-18 సంవత్సరానికి మనం 4000 మార్కులకు గాను పోటీ పడితే, అప్పట్లో పొంగనూరు పురపాలక సంఘం సౌత్ ఇండియాలో 35వ ర్యాంకు, రాష్ట్రంలో 14వ ర్యాంకు సాధించుకోవడం జరిగింది. తర్వాత 2018-19 సంవత్సరానికి అందరి సహకారంతో పోటీలో 5000 మార్కులకు పోటీ పడితే మనం జోనల్ ర్యాంక్ సౌత్ ఇండియాలో 21వ ర్యాంకు, రాష్ట్రంలో 11వ ర్యాంకు రావడం జరిగింది. ఇప్పుడు 2019-2020 సంవత్సరానికి గాను గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, పొంగనూరు ప్రగతికి రథసారథులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అటు ఎంపీ మన శ్రేయోభిలాషి, మనందరి అభివృద్ధి కోసం మాత్రమే ఆకాంక్షించే వ్యక్తి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, లోకల్ ఉన్నటువంటి నాయకులు 51 మంది, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు, శానిటేషన్ సిబ్బంది, మహిళలు, మా ఉద్యోగ కార్మిక మిత్రులు అందరి సహకారంతో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఈ 1 లక్షలోపు జనాభా ఉన్నటువంటి 189 నగరాల మధ్య పోటీ నిర్వహిస్తే సౌత్ ఇండియాలోనే 3వ ర్యాంకు పొంగనూరు పురపాలక సంఘం సొంతం చేసుకుందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సూచనలు, సలహాలతోనే మా దగ్గర పని చేయించి ఈరోజు పొంగనూరు ఖ్యాతిని భారతదేశంలో ప్రధానమంత్రి నోటి వెంట పొంగనూరు అనే పదం వచ్చే విధంగా చేసిన దానికి మీ అందరం కూడా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వారి కృషి, వారి సహకారం, వారి సూచనలు, వాళ్ళ ఆలోచనలు ఇదే విధంగా మనందరికి కూడా ఎప్పటికప్పుడు పంచుతూ రాబోయే రోజుల్లో పొంగనూరు పురపాలక సంఘ ఖ్యాతిని మరింత ఇనుమడించేందుకు ముందుగా ఉంటాం చెప్తున్నాం. ప్రజా సహకారం లేదు ఏది సాధ్యం కాదు కాబట్టి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పొంగనూరు పట్టణ ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, పురపాలక సంఘం వారు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించడంతోనే మనం ఈ స్వచ్ఛ పొంగనూరును మనం సాకారం చేసుకుంటూ స్వచ్ఛ సర్వేక్షణ్ 2019-20 ర్యాంకుల్లో ఈరోజు భారత ప్రధాని గారు ప్రకటించిన దాంట్లో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లోని 189 మున్సిపాలిటీల్లో 1 లక్షలోపు జనాభా కలిగే మున్సిపాలిటీల్లో మనం 3వ ర్యాంకు సాధించుకున్నామని మరొక పరిచయం గర్వంగా తెలియజేసుకుంటున్నాను. పొంగనూరు మున్సిపాలిటీలో అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా మున్సిపాలిటీలో 2018 సంవత్సరంలో 35వ ర్యాంకు, 2019లో 21వ ర్యాంకు, 2020లో 3వ ర్యాంకు లభించడం హర్షణీయమన్నారు. భారతదేశ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు మహాత్మా గాంధీ గారి కలల కన్నా ఆశయాలు నెరవేర్చడానికి సౌత్ ఇండియాలో అన్ని మున్సిపాలిటీలపైకి 1 లక్ష జనాభా పైన మున్సిపాలిటీల్లో ఈరోజు పొంగనూరు మున్సిపాలిటీ 3వ స్థానంలో గెలుచుకున్నదంటే నిజంగా మనమందరం గర్వపడాలి. ముఖ్యంగా సార్ చెప్పినట్టు మన పూజ్యులు, పెద్దలు పెద్దిరెడ్డి రామచారెడ్డి గారు ఆశీస్సులతో, మిథున్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, వారి సిబ్బంది అయితేనేమి నిరంతర కృషితో పట్టుబట్టి సాధించుకున్న 3వ స్థానాన్ని మనం నిలబెట్టుకునేదే కాకుండా ఇదివరలో ఇలాంటి అప్రిషియేషన్స్ అన్నీ కూడా భారత స్థాయిలో, భారతదేశ స్థాయిలో కూడా మనం అందరూ పొగడడం జరిగింది. వాటిని ఆ విధంగానే నిలుపుకోవడానికి మనం అందరూ ఇంకా ఇక్కడ కార్మిక సోదరులు అయితేనేమి, మున్సిపల్ సిబ్బంది అయితేనేమి కష్టపడి పనిచేసేది కాకుండా పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి సహకరించాలని కోరుకుంటూ నాకు విధంగా నిజంగా గర్వపడుతున్నాను. నాకు ఇక్కడ పుట్టినింట్లో 3వ ర్యాంకు,
మెట్టినీటిలో రెండో ర్యాంకు, పల్మనేర మా ఎంపీ సెగ్మెంట్ కింద వచ్చింది కాబట్టి రెండో ర్యాంకు వచ్చింది. ఈ రెండు కూడా మనం మన జిల్లాలోనే కైవసం చేసుకున్నాయంటే నిజంగా గర్వపడుతున్నాము. ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు, మున్సిపాలిటీలు పనిచేసే వాళ్ళు అందరూ కూడా చాలా కష్టపడి నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉండే మన పార్టీ తరఫున నాయకులందరూ కూడా మనకందరికీ సహకరిస్తున్నారు కాబట్టి ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు మరొకసారి నేను పుంగనూరు మున్సిపాలిటీ సిబ్బందికి అందరికీ నా యొక్క కృతజ్ఞత వందనములు తెలుపుకుంటున్నాను. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ అమరేంద్ర, ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, కాంట్రాక్టర్ మురుగప్ప, యువజన సంఘ నాయకులు రాజేష్, సురేష్, నరేష్ లు పాల్గొన్నారు. ఈ సన్మానాలు సత్కారాలు అన్నీ కూడా మా శానిటేషన్ సిబ్బంది, ముఖ్యంగా మా శానిటరీ ఇన్స్పెక్టర్లు, మా నిజంగా సోదర సమానులు మజహర్ అలీ, సఫ్దర్ హుసేన్కి, సురేంద్రబాబుకి, మేస్త్రీలు, వర్కర్లందరికీ, అదేవిధంగా స్వచ్ఛసర్వేక్షణ నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆత్మీయుడు మా మనోహర్ బాబుకి, మా సిబ్బంది 50 మందికి కూడా ఈ విజయాన్ని మా సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. దేశ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశంసించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతోనే ఈ అవార్డు లభించిందని, ఈ అవార్డు పట్టణ ప్రజలదిగా అభివర్ణించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల అభివృద్ధికి అగ్రస్థానం కల్పించడం జరిగిందన్నారు. రవాణాకు సిద్ధంగా ఉన్న 13 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక వాహనం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని 5 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. టాస్క్ ఫోర్స్ రైల్వే కోడూరు ఆర్ఐ కృపానంద రహస్య సమాచారం మేరకు వారి నేతృత్వంలో ఓ బృందం బాక్రాపేట మీదుగా కూమింగ్ చేస్తూ ఉండగా చిన్నగుట్టిగల్లు అటవీ ప్రాంతంలో గురువారం వేకువజామున చిన్నగుట్టిగల్లు మండలం దేవరకొండ సమీపంలోని కొత్తపల్లి నాగూరు తోట వద్ద దుంగలను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న స్థానిక స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ టీం దాడి చేసి అదుపులోకి తీసుకుంది. వీరి వద్ద నుంచి 13 ఎర్రచందనం దుంగలు, వాటిని తరలిస్తున్న టాటా వ్యాన్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని 5 స్థానిక స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డిఎస్పీ వెంకటయ్య తెలిపారు. వీరిలో దేవరకొండకు చెందిన నక్క అమరనాథ్ రెడ్డి 39, దూది సురేష్ 34, సింగంశెట్టి విశ్వనాథ్ 40, నాగభూషణం 47, గొల్లపల్లికి చెందిన బండారం కుమార్ 32గా గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీరు లాక్డౌన్ సమయంలో దొంగలను సేకరించి డమ్ చేసి పెట్టారని అన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిపై టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సిఐ సుబ్రహ్మణ్యం దర్యాప్తు చేస్తున్నారు. ఈ బృందంలో ఏఆర్ఎస్ఐ ప్రసాద్, పిసిలు గోపి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మాకు రెడ్ టాస్క్ ఫోర్స్ రాబడిన సమాచారం మేరకు మా కోడూరు టీము మరియు తిరుపతి టీము కూడా కలిసి ఈ దేవరకొండ దగ్గర రెడ్ శాండిల్ ట్రాన్స్పోర్ట్ అవుతానని ఇన్ఫర్మేషన్ రాగా ఈ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కోడూరు ఆర్ఐ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ దేవరకొండ దగ్గర కొత్తపల్లె అక్కడ నాగూరు మామిడి తోట దగ్గర రెడ్ శాండిల్ ఒక 5 మంది పికప్ వ్యాన్లో లోడ్ చేస్తుండగా మా వాళ్ళని చూసి పరిపాటకు ప్రయత్నించారు. మా వాళ్ళు వాళ్ళను పట్టుకొని విచారించి ఆ 5 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అందులో మోటార్ సైకిల్ కూడా గైడ్గా పనిచేసేవాడిని మోటార్ సైకిల్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం సీజ్ చేసి వీళ్ళను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొరకు వీళ్ళను రిమాండ్ పంపిస్తాం. సోమరులో కరోనా పరీక్షలను వైద్యులు నిర్వహించారు. సోమల పిహెచ్సిలో 17వ తేదీన తీసిన కోవిడ్-19 స్వాబ్ శాంపిల్స్ ను స్విమ్స్ తిరుపతి ల్యాబ్ వారు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలందు నడింపల్లికి చెందిన 70 ఒక మహిళకు, సోమలకు చెందిన ఒక వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరికి సంబంధించిన ప్రైమరీ మరియు సెకండరీ కాంటాక్ట్స్ మండల అభివృద్ధి అధికారి కార్యాలయ సిబ్బందికి మొత్తం 24 కోవిడ్-19 విటిఎం స్వాబ్ శాంపిల్స్ ను సేకరించి గురువారం స్విమ్స్ తిరుపతి ల్యాబ్ కు తరలించారు.
నేడు సేకరించిన కోవిడ్-19 ర్యాపిడ్ కిట్స్లో సోములకు చెందిన బజారు వీధిలోని జౌలి వ్యాపారి 52 సంవత్సరాల వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయినందున అతనిని జిల్లా వైద్యశాల మదనపల్లికి మెరుగైన వైద్య పరీక్షలకు తరలించారు. మండల ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా ఖచ్చితంగా మాస్కును ధరించాలని, అత్యవసరమైతేనే చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధులతో ఉన్నవారు బయటకు రావాలన్నారు. మండల ప్రజలు కోవిడ్-19 నిబంధనలను పాటించి మండలాధికారులకు సహకరించాలని సోమల ఎస్ఐ, తహసీల్దార్, ఎంపీడీఓలు కోరారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బైపాస్ రోడ్డును పరిశీలించిన సబ్ కలెక్టర్ జాహ్నవి. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలిచిన పొంగనూరు పురపాలిక. మున్సిపాలిటీలో సంబరాలు. అతి త్వరలోనే ఆర్టీసీ డిపో ప్రారంభం. పూర్తవుతున్న పనులను పరిశీలించిన ఆర్ఎం జంగల్రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.